నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెల్కమ్ టు వ్యూస్ ఆన్ న్యూస్. ఈ వారం టాలీవుడ్లో ఎన్నో ఆసక్తికర విశేషాలు జరిగాయి. అయితే వాటిపైన తన వ్యూస్ని షేర్ చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. బోల్డ్ అండి కబుర్లు ఇవాళ. చాలా వరకు ఏంటంటే కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని రూమర్స్ ఉంటాయి. అందులో ఏది నిజం ఏది రూమర్ ఇవన్నీ మీ నుంచి క్లారిఫై చేసుకోవాలనుకున్నాం. చాలా కబుర్లు వచ్చేసాయి, సో ఇవన్నీ డౌట్స్ క్లారిఫై అనే అనుకోవాలి సార్. ఒక రకంగా ఫస్ట్ ఒక హాట్ టాపిక్ ఇప్పుడు జరుగుతున్నది అటు పొలిటికల్ ప్లస్ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి. చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి సార్ మేము. రోజా గారు అసలు ఒక ఆర్టిస్ట్, మరీ ముఖ్యంగా ఫీమేల్ ఆర్టిస్టు రాజకీయాల్లోకి వెళ్ళడం మనం గతంలో చూస్తున్నాము, అలాగే చట్టసభల్లో ఉండడము చూస్తున్నాము. కానీ ఒక మినిస్టర్గా ఆ చైర్లో కూర్చోవడం, ఆ పదవిలో అలంకరించడం అనేది చాలా గొప్ప విషయం. సో రోజా గారి ద్వారా అది మేము చూడగలిగాము. సో మీరేం చెప్తారు, ఏమనిపించింది మీకు రోజా అది మినిస్టర్ అని అనగానే? చాలా ఆనందంగా ఆశ్చర్యంగా అనిపించింది. ఆనందం ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో తనతో ఒక 30 ఇయర్స్ జర్నీ ఉంది మాకు యాజ్ అ జర్నలిస్ట్గా. తను ప్రేమ తపస్సు సినిమాలో హీరోయిన్గా పరిచయమైన రోజుల నుంచి తెలుసు మాకు. ఆ తర్వాత కూడా తను ఎంత ఫాస్ట్గా హీరోయిన్గా ఒక అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిందో కూడా తెలుసు. ఆ రోజుల్లో రోజాను చూస్తే మాకు చాలా ముచ్చటగా అనిపించేది. చాలా అమాయకంగా, అప్పుడే కాలేజీ నుంచి వచ్చి ఈ సినిమాల్లో నటిస్తాం, ఈ సినిమా ప్రపంచాన్ని గురించి ఏమీ తెలియదు, ఒక అమాయకమైనటువంటి అందమైన కొందన బొమ్మలాగా ఉండేది, పలకరిస్తే చాలా లవ్లీగా మాట్లాడేది, ఒక నవ్వు, ఒక చక్కని పలకరింపు, ఇవి తప్ప తను మన దగ్గర నుంచి మనమే ఎక్స్పెక్ట్ చేయగలిగే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇంకేదన్నా ఎక్స్పెంటేరియర్గా మాట్లాడటం కానీ ఏమి ఉండేది కాదు, చాలా సైలెంట్గా ఉండేది తను. అలాంటి రోజా ఈ రోజున ఒక ఫైర్ బ్రాండ్ లేడీగా ఎదగటం అనేటువంటిది మనం గత రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత చూసాం తను. చాలా ఆశ్చర్యకరం ఏంటంటే అంత సైలెంట్గా అంత ఇదిగా ఉండేటువంటి రోజా ఈ రోజున మైక్ తీసుకొని ఏ టాపిక్ గురించి మాట్లాడినా చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎనాలిసిస్ కానీ, తన వాగ్దాటి కానీ, ఆ విషయాల పట్ల తనకున్నటువంటి అవగాహన కానీ, ఒక ప్రత్యర్థుల మీద విమర్శలు సంధించినా సరే, లేకపోతే ఏదైనా ఒక టాపిక్ మీద మాట్లాడినా ఆ టాపిక్ తాలూకు పూర్వాపరాలని చర్చించడం విషయంలో అయినా కావచ్చు, ఆ వాడే పదజాలం కావచ్చు, ఆ వాడే ఫ్లూయెన్సీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా మాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అందులో రాజకీయంగా 2 సార్లు ఎదురు దెబ్బలు తిని, 2 సార్లు ఓడిపోయి, స్వపక్షం వాళ్ళే తనకి ప్రత్యర్థులుగా పనిచేసినటువంటి సందర్భాలను ఎదుర్కొని కంటతడి పెట్టుకొని బాధపడి, అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి ఎన్నో అవమానాలు పడి, ముఖ్యంగా ఈ ట్రోలర్స్ అనేటువంటి వాళ్ళు విపరీతంగా మనుషుల్ని, ముఖ్యంగా ఆడవాళ్ళని చాలా కొంగదీసేటువంటి చాలా దరిద్రపు స్టేట్మెంట్లు కామెంట్లు పెడుతుంటారు. ఇలాంటి వాటిని అన్నింటినీ తట్టుకొని, రాజకీయ ప్రత్యర్థులను తట్టుకొని ఈ రోజున తను ఒక మంత్రి పదవిని అలంకరించడం అనేటువంటిది రియల్లీ చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఇప్పుడు తనకు ఇచ్చినవి కూడాను చాలా మంచి శాఖలు. యాక్చువల్గా ఆశించింది ఏమిటంటే మనమందరం కూడాను తనకి సినిమా ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ విత్ సినిమాటోగ్రఫీ ఈ రెండు శాఖలు ఎప్పుడూ కూడాను సినిమా సంబంధమైన వాళ్ళు ఉంటేనే దానికి ఒక ఇరవై ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఉన్నారు. తలసాని శ్రీనివాదావు గారికి చిత్ర పరిశ్రమలో విశేషమైన అనుబంధాలు ఉన్నాయి. ఆయన డీల్ చేసినంతగా మిగతా శాఖలను వేరే వాళ్ళకి ఇస్తే చేయలేరు. ఏ సమస్య వచ్చినా ఆయన డీల్ చేసినంత సన్నిహితంగా అందరినీ కలుపుకుపోయి చేయగలిగినటువంటి ఇది ఉండేదానికి. ఆ విధంగా రోజా గారికి కనుక అది ఇచ్చినట్లయితే రిలవెంట్గా ఉండేది అనేది ఒక ఫీలింగ్. ఏది ఏమైనప్పటికీ టూరిజం, కల్చరల్ అండ్ యువజన వ్యవహారాల శాఖ, ఇవి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి శాఖలే. కాబట్టి రోజాని అంతటి మంచి పొజిషన్లో ఒక మంత్రిగా, అందులో చిత్ర పరిశ్రమ నుండి వెళ్ళిన తొలి మహిళ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వచ్చి చూసినట్లయితే కేంద్రంలో తొలిసారిగా ఒక కేంద్ర మంత్రి పదవిని చేపట్టినటువంటి సినిమా వ్యక్తిగా ఇండియాలోనే రికార్డు సృష్టించిన వ్యక్తి కృష్ణరాజు గారు. ఓకే. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల్లో తొలిసారిగా ఒక మంత్రి పదవిని స్వీకరించినటువంటి హీరోయిన్ రోజా. అన్బీటబుల్ రికార్డ్స్ ఇవి. కాబట్టి ఆ పరంగా రోజా గారిని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. సుమన్ టీవీ తరఫున కూడా తనకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నాం. సో ఇంకా మంత్రి గారు అయిపోయారు కాబట్టి ఇంకా జబర్దస్త్కి దూరమైన సార్ రోజా గారు. అంతేగా, తను ఆల్రెడీ డిక్లేర్ చేశారు. ఎందుకంటే టైం కేటాయించడం ఒక ప్రాబ్లం అవుతుంది, అట్లాగే ఒక సీరియస్ ఇమేజ్ మంత్రి అంటే ఒక సీరియస్గా ఒక సమస్యల్ని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్, జబర్దస్త్ అనేటువంటిది. సో అది అంతగా మ్యాచ్ అవ్వదు, అంత హుందాగా కూడా అనిపించదు. హుందాతనానికి పోయింది ఏమి లేదు. ఎందుకంటే రోజా గారు
ఆ కార్యక్రమాన్ని జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నటువంటి స్పార్క్ని ఆ హ్యూమర్ని ఆ ఫన్ని చాలా చక్కగా గెస్ట్గా చాలా చక్కగా ఎలివేట్ చేసేవాళ్ళు ఆవిడ. కార్యక్రమం సక్సెస్లో నిజంగా రోజా గారు లేకుండా ఆ జబర్దస్త్ కార్యక్రమాన్ని చూడటం అనేటువంటిది కూడా కొంతకాలం అలవాటు పడాల్సి వస్తుంది, ఏమో తెలీదు. అది వదులుకున్నట్టే తను ఆ కార్యక్రమాన్ని చేయటం అనేది సాధ్యపడదు. సో తన పట్టుదలతో కృషితో తనకు ఒక మినిస్టర్గా ఎదిగారు. అసలు ఆ చేంజే చాలా ఆశ్చర్యకరం. అసలు అంత అమాయకమైన రోజా ఇంత ఫైర్ బ్రాండ్గా మారటం ఏంటి అనేటువంటిది రియల్లీ. ఏమైనా ఉందా సార్ ఇన్సిడెంట్ మీకు మీ ఇద్దరికి మధ్య ఎప్పుడన్నా? అయ్యో చాలా సందర్భాలు, చాలా అంటే పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే ఏం లేదు, కానీ తను చేసినటువంటి టోపీ రోజా స్వీటీ రోజా అనే ఒక సినిమా, ఆ సినిమాకి నేను పిఆర్ఓని. డైరెక్టర్ ఈయన శని శివప్రసాద్ గారు చనిపోయారు. తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా చేశారు ఆయన. ఆయన దానికి అప్పటి నుంచి బాగా సన్నిహితం. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కూడాను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కుమారస్వామి రెడ్డి ఉన్న ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఇద్దరు బ్రదర్స్ కూడాను మంచి క్లోజ్ ఫ్రెండ్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మూవ్ అయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇస్ ఏ వండర్ఫుల్ జర్నీ విత్ హర్. సో ఇంకా గర్వంగా చెప్పుకుందాం, అదే ఫైర్ బ్రాండ్ ని కొనసాగిస్తూ సక్సెస్ఫుల్ గా తనకు మంత్రిగా ఇంకా గ్యారెంటీ. వెరీ క్యాపబుల్, వెరీ క్యాపబుల్. ఆ క్యాపబిలిటీ అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో అసెంబ్లీలో తనని బహిష్కరించినప్పుడు కానీ, ఈ సందర్భాల్లో తను ఆ విషయాన్ని ఫేస్ చేసే ఆ హార్డ్షిప్స్ని ఫేస్ చేసిన విధానం చూసాను, ఆ టైంలో తను చూపించినటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా ఎవరికైనా ప్రాక్టికబుల్, ఐడియల్గా చెప్పుకోవచ్చు. ఎంత ఫైర్ బ్రాండ్గా ఫైట్ చేసింది, సరే ఆరోపణలు ఏంటి వాటి తాలూకు ఇదేమిటనేటువంటి పక్కన పెడితే ఆ టాపిక్ వేరు, బట్ ద వే హౌ షీ ఫేస్డ్ ద ఇష్యూస్ అనేటువంటిది చాలా అభినందనీయ. ఎస్, ఎలా హ్యాండిల్ చేయగలిగారు, ఎలా సక్సెస్ అయ్యారు అనేది మేబీ ఖచ్చితంగా ఆదర్శమే చాలా మందికి. బట్ ఈ విషయంలో మరొకసారి మనం కూడా కంగ్రాచులేట్ చేద్దాం సార్ మన రోజా గారికి. ఎస్, ఓకే ప్రభు గారు, ఇంకా టాలీవుడ్లో మనకి రకరకాల వార్తలు చక్కెరలు కొడుతూ ఉంటాయి. ఇందులో భాగంగా ఒక న్యూస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే, ఒక ప్రఖ్యాత డైరెక్టర్, ఇంకా అని పేరు చెప్పేస్తేనే బెటర్ ఏమో, పూరి గారు చిరు సినిమాలో కనపడబోతున్నారు అనే ఒక మాట వచ్చింది సార్. ఇది ఎంతవరకు నిజం? అది కూడా మన లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్లో కనిపిస్తున్నారు అంటున్నారు, అసలు ఇది నిజమా కాదా? చిరంజీవి గారు ట్వీట్ చేశారు కదా, లూసిఫర్ రీమేక్ అనేటువంటి గాడ్ ఫాదర్ సినిమాలో మోహన్ రాజా దర్శకత్వంలో చేసిన సినిమాలో పూరి జగన్నాథ్ యాక్ట్ చేస్తున్నారు. మరి అది పూరి జగన్నాథ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్గా చేస్తున్నారా లేకపోతే ఒక క్యారెక్టర్గా చేస్తున్నారా అనేటువంటిది ఇంకా తేలాల్సి ఉంది. అది ఇంకా ఆ వివరం చెప్పలేదు చిరంజీవి గారు, అది రివీల్ చేయలేదు. అయితే చిరంజీవి గారు ఏమన్నారంటే, పూరి జగన్నాథ్ నటుడు కావాలనుకుని ఇండస్ట్రీకి వచ్చాడు కానీ డైరెక్టర్ అయ్యాడు అని చెప్పి చెప్పారు. కానీ అసలు వాస్తవం ఏంటంటే, తను డైరెక్టర్ కావాలనే వచ్చాడు, నటుడు కావాలని రాలేదు తను. ఎందుకంటే కాలేజీ రోజుల్లో నుంచి తను చాలా యాక్టివ్గా ఉండేటువాడు. కాలేజీ రోజుల్లో ఒక నాటకం ప్రదర్శిస్తే నాటకం బాగా సక్సెస్ అయింది, అందరూ అభినందించారు. మరి రోజు పొద్దున వాళ్ళ నాన్నగారు పిలిచారంట, పిలిస్తే ఏ చదువుకోమని చెప్తే నాటకాలు గిట్టకాలని పిచ్చే నీ కన్నా అని చెప్పి ఎక్కడ తిడతారో అని చెప్పేసి వెళ్తే ఆయన చేతిలో ఒక కవర్ పెట్టి, దీంట్లో 25,000 రూపాయలు ఉన్నాయి, నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపో అని చెప్పేసి ఇచ్చారట. ఓకే, ఇస్తే ఏ తల్లిదండ్రులైనా సినిమా ఇండస్ట్రీకి పోతా ఉంటే చదువుకోకుండా ఏమిట్రా అని అంటారు. కానీ మా వాళ్ళ నాన్నగారు ఆ విధంగా ఇవ్వటంతో షాక్ అయ్యాడు పూరి జగన్నాథ్. సరే ఎనీహో తన లక్ష్యం కూడా అదే కాబట్టి చదువు ఎట్లాగూ కొంచెం అటు ఇటు అటకెక్కే పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఇక తను బయలుదేరి రావటం. అదే సమయంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆ రోజున సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది మెడ్రాసా హైదరాబాద్ అనేటువంటి మధ్య ఊగిసలాడుతున్న టైంలో తను ఒక విషయం గెస్ చేశాడు. పద్మాలయ స్టూడియో ఇక్కడ హైదరాబాద్లో ఉంది, అన్నపూర్ణ స్టూడియో హైదరాబాద్లో ఉంది, సురేష్ రామానాయుడు గారి స్టూడియో ఇక్కడ ఉంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇక్కడిక్కడే స్థిరపడుతున్నారు, కాబట్టి నేను మద్రాసు పోవటం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంది, హైదరాబాద్ వెళ్ళటం ప్రయోజనం అనేటువంటిది తన వయసుకి తన అనుభవానికి తను అప్పటికే గెస్ట్ చేసేసి నో ద రైట్ ప్లేస్ ఈజ్ హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్కి వచ్చింది. అదే టైంలో శివ సూపర్ డూపర్ హిట్ అవ్వటం, హిందీ శివ జరుగుతుంది. ఎవరు ఎక్కడ ఉండాలి ఏంటి అనుకుండగా మన ఆర్టిస్ట్ ఉత్తేజ్ ఉన్నాడు కదా, ఉత్తేజ్ ఇంట్లో ఉత్తేజ్ ఉన్న రూమ్లోనే అక్కడ లోనే ఒక రూమ్లో ఉండేవాడు తను. అలా ఉత్తేజ్ అప్పటికి హిందీ శివాకిలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి మళ్ళీ హిందీ శివాకి కూడా చేస్తున్నాను. ఓకే, ఆ టైంలో ఇతను అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకోండి అని చెప్పేసి రామ్ గోపాల వర్మ దగ్గరికి తీసుకెళ్లి తను పరిచయం చేస్తే, రామ్ గోపాల వర్మ మూడీ కదా ఎక్కడెక్కడ ఆలోచించుకుంటే ఆ వేషమా రేపు రండి అన్నాడు. ఇదేంటి వేషం అంటాడండి, నేను అడిగింది అసిస్టెంట్ డైరెక్టర్ కదా అనుకుంటే ఈయన వేషం అన్నాడు, ఏదో ఒకటిలే టచ్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ వేషం వేయటానికి ఒప్పుకున్నాడు తను. ఆ విధంగా హిందీ సినిమా శివలో
నాగార్జున పక్కన ఉండే ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒకటిగా కనిపిస్తాడు మనకు పూరి జగన్నాథ్. ఓకే ఓకే, ఫస్ట్ అది అలా జరిగింది అనమాట. అది ఫస్ట్ తన వర్క్ అన్నట్టుగా కనిపించింది. తర్వాత ఇక అలా అసిస్టెంట్ డైరెక్టర్గా కొనసాగటం, తర్వాత రామగోపాలవరం, తర్వాత కృష్ణవంశీతో జర్నీ చేయటం, తను అసిస్టెంట్ డైరెక్టర్ కావటం, తర్వాత బద్రి సినిమాతో తను డైరెక్టర్ కావటం, ఇదంతా జరిగింది. ఇప్పుడు అయితే చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలనేటువంటిది మామూలుగా ఇండస్ట్రీలో ఎవరికైనా ఉండేటువంటి, ఎవరికైనా ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడాను, ఒక డైరెక్టర్ అయితే చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలని, ఒక రైటర్ అయితే చిరంజీవి గారికి డైలాగ్ రాయాలని, ఒక లిరిసిస్ట్ అయితే చిరంజీవి గారికి పాట రాయాలని, ఒక డ్యాన్సర్ అయితే చిరంజీవి గారికి కంపోజ్ చేయాలని, ఒక ఫైట్ మాస్టర్ అయితే ఆయనతో, ఇలాంటి అంబిషన్స్ అనేటువంటి గత 25-30 సంవత్సరాలు మనం చూస్తున్నాం చిరంజీవి గారితో ఒక ఇది అనేటువంటిది. అది పూరి జగన్నాథ్ కూడా ఉంది. అయితే ఖైదీ నెంబర్ 150 తను ముందు అదే రావాల్సిన 155 సినిమా తను చేయాల్సి ఉంది. తను పూరి జగన్నాథే చేస్తారనేటువంటిది ఒక ఆటో జానీ అనేటువంటి ఒక కథ తయారు చేసుకోవడం కూడా జరిగింది. అంతా చర్చలు జరిగినాయి కానీ అది సఫలీకృతం కాలేదు. సంభవం ఆ విధంగా ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. ఒక డైరెక్టర్గా సెట్ అవ్వని కాంబినేషన్, ఈ రోజున కోస్టార్గా స్క్రీన్ షేర్ చేసుకునే విధంగా కాంబినేషన్ సెట్ అవ్వటం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సో ఎలా ఉండబోతుంది, ఏ క్యారెక్టర్ చేయబోతున్నాడు, తను చాలా మంచి మంచి ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నట్టు ఫేస్ పూరి జగన్నాథ్, నల్లగా ఉన్న ఒక కూడా ఏదో బ్లాక్ బ్యూటీ అంటారు, అలా మంచి కలగల మొహం పూరి జగన్నాథ్. ఈ మధ్య కాలంలో మరి ముఖ్యంగా RRR సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పేలా చేశారు రాజమౌళి గారు. సో ఈ సందర్భంలో కొన్ని కొన్ని మాటలు వచ్చేసారు, తెలుగు సినిమాకే తప్ప మరీ ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలకే తప్ప ఆ సత్తా వేరే ఎవరికీ లేదు అనే టాపిక్ వచ్చినప్పుడు ఇందులో భాగంగా కొన్ని కామెంట్స్ మనం చూసాం. మరి ముఖ్యంగా ప్రముఖ హీరోలే వీటిపైన కామెంట్ చేయటం, ఒకసారి ఎక్కడి నుంచి అయితే కామెంట్ వచ్చిందో ఆ మాట తీసుకుందాం సార్. జాన్ అబ్రహం ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి ఆయన ఇచ్చిన సమాధానమే పెద్ద దుమారం రేగిందని చెప్పుకోవాలి. సో మీకు తెలుసా ఇష్యూ, ప్రత్యేకించి సినిమాల గురించి, రీజనల్ మూవీస్ నేషనల్ లెవెల్ మూవీస్ అనే దాకా వెళ్ళిపోయింది, ఏం చెప్తారు? అయితే ఇప్పుడు మీరు ఎందుకు రీజనల్ ఫిలిమ్స్లో చేస్తారా, తెలుగులో చేస్తారా అని అడిగితే, తెలుగు ఈజ్ ఏ రీజనల్ లాంగ్వేజ్, నేను తెలుగులో చేయాల్సిన అవసరం ఏంటి అని అతను సమాధానం చెప్పడం అనేటువంటిది, అది ఒక తెలుగు పట్ల ఒక తక్కువ భావాన్ని చూపించినటువంటి సెన్స్ క్రియేట్ అయింది దానివల్ల. అలా కాకుండా అతను ఆ ప్రశ్ననే స్కిప్ చేసి ఉండొచ్చు, తెలుగులో ఎప్పుడైనా అవకాశం వస్తే చేస్తానేమో అని ఉండొచ్చు. అంతేగాని తెలుగులో చేయటం ఏంటి, నేను ఐఎమ్ నేషనల్ స్టార్, ఐఎమ్ ఇంటర్నేషనల్ స్టార్, నేను తెలుగులో చేయటం ఏంటి అని చెప్పేసి ఒక తక్కువ భావనగా మాట్లాడాడంటే అతని అవగాహన లోపం అనుకోవాలి, అది అతని అజ్ఞానం అనుకోవాలి. ఎందుకంటే ఒక భాషలో ఉన్నటువంటి ప్రముఖులు ఇంకొక భాషలో నటించడం అనేటువంటిది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అనువైతే, కొన్ని కొన్ని గెస్ట్ క్యారెక్టర్ చేయటం కానీ, నామారావు గారు నాగేశ్వరరావు గారు హిందీ సినిమాలు చేశారు, చేశారు వాళ్ళు కూడా హిందీ సినిమాలు చేశారు, మన సావిత్రి హిందీ సినిమాలు చేశారు, జమున హిందీ సినిమాలు చేశారు, అట్లాగే ఎంతోమంది హిందీలో ఒక వెలుగు వెలిగినటువంటి వెలుగుతున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే, ఒక రేఖ గారిని తీసుకున్న, ఒక హేమమాలిని తీసుకున్న, శ్రీదేవి, ఇక ఎంతమందిని చెప్పుకోవాలి, జయప్రద, వీళ్ళందరూ కూడాను. కాబట్టి అది చాలా అజ్ఞానంగా మాట, నాకు అవకాశం వస్తే చేస్తాను, లేదా ఇప్పుడు ఉన్న బిజీలో నేను చేయలేను అనే మాట చెప్పచ్చు, కానీ ఇలా తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది, తన ఏదో నేషనల్ స్టార్ను నేను రీజనల్ సినిమాలో చేయటం అంటే, మన నేషనల్ స్టార్ చేసిన సినిమాగా అటాక్ రిలీజ్ అయ్యి 2 రోజుల్లోనే డబ్బాలు చుట్టేసింది కదా, మరి దానికి అప్పుడు ఆ రిజల్ట్ చూసుకుని ఏం మాట్లాడాలి అతను, అదే మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం సెన్సెస్తో మాట్లాడితే బాగుంటుంది. సో ఆయన వ్యూని అలా షేర్ చేసేసారు ఆయన. ఇదే ప్రశ్నని మహేష్ బాబుని అడిగారు, అలాగే ఇప్పుడు కేజీఎఫ్ హీరో యశ్ని అడిగారు, అడిగితే అతను చెప్పిన సమాధానం, వాళ్ళు చెప్పిన సమాధానం చాలా చక్కగా ఉంది. ఏమన్నారు వాళ్ళు, ఇప్పుడు సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాయి కదా, ఇప్పుడు గత 7-8 సంవత్సరాలుగా ఒక అద్భుతమైన ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది, ఏంటంటే డబ్బింగ్ సినిమా. డబ్బింగ్ సినిమా ద్వారా తెలుగు సినిమా అనేటువంటిది ఈరోజున ఇండియా మొత్తం వెళ్ళిపోతుంది డబ్బింగ్ ద్వారా. ఆ వెళ్ళటం అనేటువంటి దాంట్లో ప్రతి తెలుగు సినిమా కొబ్బరికాయ కొట్టిన రోజే వెళ్ళిపోతుంది, ముఖ్యంగా తెలుగు అండ్ తమిళ ఫిలిమ్స్ కొబ్బరికాయ కొట్టిన రోజునే ఇక్కడ బిజినెస్ అయిపోతుంది, హిందీ డబ్బింగ్ రైట్స్ బిజినెస్ అయిపోతుంది. ఆ సినిమా ద్వారా వెళ్తున్నాయి కాలంలో, ప్రత్యేకించి హిందీ సినిమాలో చేయటమే ఒక పెద్ద క్రైటీరియా లాగా, హిందీ సినిమా చేస్తేనే
డైరెక్ట్ హిందీ సినిమా చేస్తేనే నేషనల్ స్టార్ అయినట్టో లేకపోతే పాన్ ఇండియా సినిమా అయినట్టు అనుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి అర్థం వచ్చేలాగా చక్కని సమాధానం చెప్పారు మహేష్ బాబును ఇతను యష్. కాబట్టి దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్లారిఫికేషన్. పాన్ ఇండియా సినిమా అనేటువంటి దానికి పలానా భాషలో చేస్తేనే హిందీలో చేస్తేనే పాన్ ఇండియా సినిమా అనేకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున ట్రెండ్ మారింది. ఎనీ రీజనల్ కెన్ ఫిలిం కెన్ క్లైంబ్ అప్ టు ద నేషనల్ స్టేచర్ అనేటువంటిది వచ్చింది కదా. కాబట్టి దట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఆన్సర్ గివెన్ బై దోస్ టూ పీపుల్ మహేష్ బాబు అండ్ యష్. అది అది కేవలం అందరికీ కనువిప్పుగానే కాకుండా జాన్ అబ్రహీం లాంటి వాళ్ళకి కూడాను ఒక ఐ ఓపెనింగ్ స్టేట్మెంట్ లాగా మనం భావించవచ్చు. అండ్ ఇప్పుడు వార్తలు కూడా అలాగే క్రియేట్ అయిపోయినాయి సార్. ఏంటంటే జాన్ అబ్రహం ఏదైతే మాట్లాడారో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు మహేష్ బాబు అండ్ యష్ అని చెప్పి కూడా కంపేర్ చేస్తూ మాట్లాడారు. యాక్చువల్ గా అతను మాట్లాడిన దానికి వీళ్ళు అడిగిన దానికి సంబంధం లేదు కానీ అది ఒక కోఇన్సిడెంట్ అయింది. సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అలా కోఇన్సిడెంట్ ఒక్కొక్కలాగా సమాధానం ఇచ్చారు. రైట్. సో ఇవి మరింత ముదరకుండా అక్కడతో ఆగితే బాగుంటుంది. మేబీ ఎవరి వ్యూస్ వాళ్ళు షేర్ చేశారు. అవును, ఇప్పుడు అసలు ఆల్రెడీ డిస్పారిటీస్ కొన్ని ఇబ్బందికరమైన డిస్పారిటీస్ ఉన్నట్టు తరుణంలో నార్త్ సౌత్ అనేటువంటిది ముఖ్యంగా బాహుబలి సిరీస్ తర్వాత కానీ త్రిబుల్ ఆర్ తర్వాత కానీ పుష్ప తర్వాత కానీ కేజీఎఫ్ తర్వాత కానీ ఈ మూడు సినిమాల తాలూకు డామినేషన్స్ ఈ సినిమాల తాలూకు కలెక్షన్ చూసిన తర్వాత నార్త్లో ఒక గుబులు మొదలైంది, ఒక కంగారు మొదలైంది. దాన్ని బ్రాడర్ సెన్స్లో తీసుకునే వాళ్ళు బ్రాడర్ సెన్స్లో తీసుకుంటున్నారు, లేకపోతే తొక్కేయాలనేటువంటి సెన్స్లో చూసేవాళ్ళు ఆ తొక్కేయాలిది ఇది ఎక్కువైపోతుంది సౌత్ డామినేషన్ ఎక్కువైపోతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అలాంటి అనారోగ్యకరమైన ఆలోచనలు ఇంకా ఎక్కువ కాకుండా ఉండాలి అనేటువంటిది మనం మన బోర్డులో ఆకాంక్షించాలి. హెల్దీ కాంపిటీషన్ ఉండాలని కోరుకుంటున్నాం. అంతే ప్రభు గారు, మరొక హాట్ టాపిక్, మరి ముఖ్యంగా సినిమా టికెట్ల విషయంలో ఏదైతే ఇష్యూ జరిగింది మనం చూసామో ఆంధ్రప్రదేశ్లో, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక్క మాట, షూటింగ్స్ మీరు ఏపీలో చేస్తే బాగుంటుంది, మీరు షిఫ్ట్ అయితే మరీ మంచిది, మాకు ఇంకా అంతకన్నా సంతోషం లేదు అంటూ ఆయన ఆహ్వానిస్తున్నట్టు సబ్సిడీ కూడా ఇస్తామని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సో అది బేస్ చేసుకుని అనుకోవచ్చా, లేకపోతే ముఖ్యమంత్రి గారి మాటని లేకపోతే ఆయన ఆహ్వానాన్ని మన్నించి టాలీవుడ్ సినిమా షూటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా వరకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏపీలో అనే ఒక మాట వినపడుతోంది. చాలా షూటింగ్లు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి, ఏపీలో స్టార్ట్ చేశారంటున్నారు. సో ఎలా చూస్తారు ఈ మాటని? అంటే ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలు ప్రకటించడము, ఇంటెన్సిటీస్ ప్రకటించడము, ప్రోత్సాహకాలు ప్రకటించడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం అది. ఈ టికెట్ల రేట్ల వివాదం కాకూడదు పక్కన పెట్టారు, దానికి దీని ఇష్యూ సంబంధం లేదు. ఆ సందర్భంగా వెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు జగన్ గారు అన్నటువంటి మాట అది, అది పక్కన పెట్టేస్తే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలి, చిత్ర ఫిలిం యాక్టివిటీని డెవలప్ చేసుకోవడం మంచిది. దానికోసం ఆయన ఒక 20% ఆఫ్ ద ఫిలిం మొత్తం సినిమా లెంగ్త్లో 20% ఆంధ్రప్రదేశ్లో షూట్ చేసినట్టుగా ఉండాలి, చెయ్యాలి, చేస్తేనే ఈ టికెట్ రేట్ల పెంపు అనేటువంటి దానికి మేము అనుమతిస్తాము, ఆ సర్టిఫికెట్ తీసుకోవడం. ఎస్, దిస్ ఫిలిం ఈజ్ 20% షూటింగ్ ఈజ్ డన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి సర్టిఫికెట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడే అది అది అక్కడ ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ కానీ లేదా ప్రభుత్వం ఇక ముందు ఏదైనా ప్రకటించేటువంటి ప్రోత్సాహం కానీ అప్లై అవుతాయి. కాబట్టి ఆ విధంగా ఆయన పిలిచారు. ఆ మేరకు స్పందించి వెళ్తాం కొంతమంది అయితే, కొంతమందికి మామూలుగా ఆ లొకేషన్స్ తోటి అక్కడ షూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చేస్తున్నారు. ఏదేమైనా కొంత షూటింగ్ల సందడి అక్కడ పెరిగింది అనేటువంటిది నిజం. ఓకే, ఇప్పుడు ప్రభాస్ హీరోగా తయారవుతున్నటువంటి నాగస్విన్ దర్శకత్వంలో రూపొందినటువంటి సినిమా ప్రాజెక్ట్ కే నెల్లూరులో షూటింగ్ జరిగింది. అది అందులో ఏదో ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ చేయబోతున్నాడు తను అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అది అంతవరకు మనం నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సో అదొక పెద్ద ప్రాజెక్ట్, నెల్లూరులో షూటింగ్ జరిగింది. అట్లాగే నాగ చైతన్య హీరోగా ఉన్నటువంటి ఏజెంట్ అనే సినిమా, అది వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది, అక్కడ జరిగింది. అట్లాగే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో అత్యంత భారీ చిత్రం, ఆ షూటింగ్ రాజమండ్రిలో జరిగింది. ఇవి కాకుండా ఇంకా అక్కడెక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న షూటింగ్లు జరుగుతున్నాయి, చిన్న సినిమాలు, పెద్ద సినిమాల షూటింగ్లు ఆంధ్రప్రదేశ్లో కొంచెం సందడి పెరిగింది. అది ఈ 20% తాలూకు కావచ్చు, ఆ ఇంపాక్ట్ కావచ్చు, వాళ్ళకి లొకేషన్ డిమాండ్ గురించి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఎందుకంటే చిత్ర పరిశ్రమ ఎక్కడైనా రావాలి, డెవలప్ అవ్వాలి అంటే ప్రభుత్వాలు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అవుతుంది. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ డెవలప్ కావాలనుకున్నప్పుడు, మద్రాసు నుంచి ఇక్కడికి రావాలనుకున్నప్పుడు, ఎందుకంటే గతంలో 50 సంవత్సరాల కిందట అన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్కి కేంద్రం మద్రాసు అయి ఉండేది.
మలయాళ పౌరులు మలయాళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, కన్నడ వాళ్ళు కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోయారు, తమిళనాడులో తమిళ ఇండస్ట్రీ అడస్థిరంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడికి రావటం లాస్ట్లో వచ్చింది తెలుగు ఇండస్ట్రీ, మిగతా ఈ రెండు రాష్ట్రాల కంటే కూడా. కానీ ఆ రావడానికి కూడా ఎంత జరిగింది, ఎంత పోరాటం జరిగింది, ఇటు ప్రభుత్వ పరంగా ఎంత ప్రోత్సాహకాలు ప్రకటించాల్సి వచ్చింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ తరలింపు విషయంలో కానీ, చిత్ర పరిశ్రమకు ఇన్సెంటివ్స్ కానీ, చిత్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇచ్చేటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చేసినటువంటి ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు మరి ఈ ప్రభుత్వాలను జరగలేదు. బట్ ఇప్పుడు ఇప్పుడు కాదు, నేను చెప్తుంది ఆ రోజున గతంలో జరిగింది. నీలం సంజీవ్ రెడ్డి గారు మొదలుకొని నారా చంద్రబాబు నాయుడు వరకు తీసుకున్నట్లయితే చరిత్ర, కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా ఈ ఇండస్ట్రీని హక్కుని చేర్చుకున్నాయి. ఆ రోజున ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ఆవిర్భావం కానీ, ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆవిర్భావం కానీ, తర్వాత చిత్రపురి కాలనీ డెవలప్మెంట్ జనార్దన్ రెడ్డి ఇచ్చారు దాన్ని, అంతకుముందు వెంగళరావు ప్రభుత్వంలో కదా స్టూడియోలకు స్థలాలు ఇచ్చింది, ఏదో ఒక రకంగా ఆ ప్రభుత్వాలు చేసినాయి. కాబట్టి ఆ చరిత్రను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వ ప్రోత్సాహకాలు బాగా ఉంటే ఇంకొంచెం ముందుగా వెళ్తారు, చేసేటువంటి అవకాశం పెరుగుతుంది. ప్రస్తుతం అలాంటి వాతావరణం కొంత కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఏది ఏమైనప్పటికీ చిత్ర పరిశ్రమ హైదరాబాద్ నుంచి వెళ్తుంది, తరలి వెళ్తుంది అనేటువంటిది మాత్రం జరిగే పని కాదు. అది మాత్రం యాజ్ అ జర్నలిస్ట్గా ఇక్కడ పరిస్థితులు పూర్తిగా తెలిసిన వాడిగా చెప్తున్నా, ఇక్కడ ఉంది అక్కడ కూడా ఉండొచ్చు. ఇట్ మే బి ఎక్స్టెండెడ్, ఇట్ మే బి అన్ ఎక్స్టెన్షన్. లైక్ ఇప్పుడు ఒకవేళ షూటింగ్ జరుగుతున్నట్టు ఎవరికి వాళ్ళు ఆఫీసెస్ అక్కడ పెట్టుకొని ఉండొచ్చు, ఎక్స్టెన్షన్ జరగచ్చు. తప్ప చిత్ర పరిశ్రమ ద మెయిన్ ఆఫీస్, ద కార్పొరేట్ ఆఫీస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ హైదరాబాద్, అందులో డౌటే లేదు. మొత్తానికి ముఖ్యమంత్రి పిలుపుకు స్పందించారు టాలీవుడ్ వాళ్ళు. మరొక వార్త చాలా సంతోషంగా షేర్ చేసుకున్నది సార్, మహేష్ బాబు గారు మరోసారి మరి మంచి మనసును చాటుకున్నారు, 30 మంది పిల్లలకి, చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ నిర్వహించారన్న విషయం వార్తల్లో నిలిచింది. చాలా సంతోషం అనిపించింది, అది కేవలం మహేష్ అభిమానులకే కాదు ప్రతి ఒక్కరు కూడా సంతోషించే విషయమే. సో ఏం చెప్తారు? చాలా చాలా సంతోషించాల్సిన విషయం అన్నట్టుగానే, ఎందుకంటే సినిమా స్టార్స్కి డబ్బులు రావటం లేకపోతే వాళ్ళకి బాగా రిచ్ కావటం అనేటువంటిది వేరు, డబ్బు ఉండటం వేరు, గొప్ప మనసు ఉండటం వేరు. డబ్బు చాలామంది దగ్గర ఉంటుంది, గొప్ప వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మంచి వాళ్ళే తక్కువగా ఉంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానికి తగ్గట్టుగా స్పందించగలిగేటువంటి ఒక గుణం అనేటువంటిది, ఆ మనసు అనేటువంటిది ఉండటం చాలా అభినందనటువంటి విషయం. మనం గతంలో కూడా చూసాం మహేష్ బాబు ఏ కార్యక్రమాలు, ఏది వరదలు కానీ, భూకంపాలు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు తన వంతు సహాయంగా తను చేస్తుంటారు. అసలు అలాంటి కార్యక్రమాలకు ఒక ఊపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారు. విరాళాలకు, విరాళాలను కూడా సంచలనాత్మకంగా ఇచ్చినటువంటి తొలి వ్యక్తి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ రోజుల్లో 1977 ద్వీసీమ ఉప్పెన్ల దగ్గర నుంచి కానీ, అంతకుముందు ఏ సందర్భం వచ్చినా తొలి విరాళం భూరి విరాళం అనేటువంటిది కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చేటువంటిది అనేది ఇండస్ట్రీ అందరికీ తెలిసినటువంటి విషయం. సరే, ఆ పరంపర అలాగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఆర్ట్ ఆపరేషన్ల విషయంలో మాత్రమే ప్రత్యేకంగా ఆయన కేర్ తీసుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. అబ్బాయి గౌతమ్ పుట్టినప్పుడు చాలా ప్రిమెచ్యూర్డ్ బేబీగా పుట్టాడు, సర్వైవల్ అనేటువంటిదే చాలా కష్టం, హార్ట్ అనేలో చిన్న ప్రాబ్లం ఉంది కాబట్టి అబ్బాయి బతకటం అనేటువంటి దాన్ని కొంతకాలం ఇంక్యుబేటర్లోనే పెట్టి కళా కాపాడుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళు పడ్డ మనోవేదన బాధ, ఆ పిల్లవాడిది ఏమవుతాడు 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 అనేటువంటిది, ఇంట్లో నుంచి బై గాడ్స్ గ్రేస్ ఈ సేఫ్లీ అవుట్. ఆ రోజున ఆ పిల్లవాడికి సంబంధించినటువంటి హార్ట్లో ఉన్నటువంటి ఆ లోపాన్ని సరిచేసుకోవటం కోసం డబ్బున్న వాళ్ళు, వైద్య చేయించుకోగలిగినట్టు వాళ్ళు, ఖరీదైన వైద్యం చేయించుకోగలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటపడ్డారు. కాబట్టి ఆ రోజున తను నిర్ణయం తీసుకున్నట్టు 1000 మంది పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించాలని చెప్పి తను ఆ రోజున ప్రకటించినప్పుడు, ఇది బాలకృష్ణ గారితో చేసిన అన్స్టాపబిలిటీలో చెప్పినప్పుడు వీళ్ళందరూ షాక్ అయ్యాం. కానీ ఇంకోటి కూడా ఏంటంటే, ఈ 1000 మందికి ఆపరేషన్లు చేయించిన విషయం బయట చాలామంది తెలియదు కూడా. నిజంగా సర్ప్రైజ్ అయ్యాం ఆ రోజు చెప్పినప్పుడు, సర్ప్రైజ్ అయ్యాం నిజంగా. అది మనం కూడా ఇంటర్వ్యూ చేసాం, చేసి ఆపరేషన్ చేసి చేయించుకున్న వాళ్ళు కాబట్టి అంత సైలెంట్గా అంత గ్రేట్ జాబ్ చేయటం అనేటువంటిది గొప్ప విషయం అని చేశాడు. చాలా అభినందనైనటువంటి విషయం. ఇక ఆ పరంపరను ఆయన కొనసాగిస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఒక 30 మంది అంటే మొత్తం ఒక బంచ్గా తీసుకొని అందుట్లో వాళ్ళని సేకరించడం, అందరూ మహేష్ బాబు చేస్తున్న దానికి అప్రోచ్ అవ్వలేరు, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఎలా ఎవరిని అప్రోచ్ అవ్వలేము తెలియదు, వీళ్ళే ఎవరు ప్రాబ్లంలో ఉన్నారనేటువంటి విషయాలు తెలుసుకొని, ఏ పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో తెలుసుకొని, వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకొని వాళ్ళు
హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు. హార్ట్ ఆపరేషన్ అంటే మామూలు ఇదే కాదు, చాలా ఖరీదైన వైద్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు కాజుని వెతుక్కొని వెళ్ళి మరీ చేయటం అనేటువంటిది గొప్ప గ్రేటెస్ట్ జాబ్. తమ పిల్లాడికి వచ్చినటువంటి కష్టం, మాకు డబ్బు ఉంది కాబట్టి మేము చేయించుకోగలిగాం, అదే డబ్బు లేని పిల్లల పరిస్థితి ఏమిటి అనే కోణంలో ఆలోచించి తను చేయటం అనేటువంటిది. ఇందుకు సహకరిస్తున్నటువంటి నమ్రత గారిని కూడా మనం అభినందించాలి. ఎందుకంటే మహేష్ బాబు గారికి సంబంధించిన ప్రతి విషయంలో నమ్రత గారి ఆవిడ గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు రెండు ఇంకొక ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సిన రెండు విషయాలు అంటే, కృష్ణ గారు అన్ని సినిమాలు చేసి ఈ సౌత్ ఇండియాలోనే టాప్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసినటువంటి హీరో ఇది, ప్రేమ్ నజీర్ మలయాళంలో ప్రేమ్ నజీర్ తర్వాత అంత హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసినటువంటి హీరో, మిగతా హీరోలందరితో పోల్చుకుంటే అంత బిజీయెస్ట్ హీరో. కానీ ఆయనకు విజయనిర్మల గారు లేకపోతే అడుగు బయట ఇవ్వడం సాధ్యపడదు. అంత చేదోడు బాదోడుగా ఉండేవాళ్ళు విజయనిర్మల గారు. అసలు ఒక్కోసారి విజయనిర్మల గారు లేని కృష్ణ గారిని మనం ఊహించుకోగలమన్నంత ఇదిగా అనిపించేది. అంత ఎఫిషియెంట్ లేడీ విజయనిర్మల గారు. అలాగే ఈరోజు నమ్రత గారు, మహేష్ బాబు గారికి ఈ షూటింగ్లు ఇవి కాస్త పిల్లలతో ఆడుకోవటం ఇవి తప్ప ఫ్యామిలీ వ్యవహారాలు కానీ ఫైనాన్స్ మ్యాటర్స్ కానీ పెద్దగా తనకు తెలియదు. బట్ షీస్ నమ్రత ఈజ్ వెరీ క్యాపబుల్ ఆఫ్ ఆర్గనైజింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ విషయాలన్నింటి కూడా తను చూసుకుంటున్నారు ఎక్కువగా. సో హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్, మహేష్ బాబు అండ్ నమ్రత. సో ఇప్పటికే ఎంబీ ఫౌండేషన్ ద్వారా చాలా మందికి హార్ట్ ఆపరేషన్స్ చేశారు. సో అది 1000 సంఖ్య ఇప్పుడు ముందు ముందు కూడా హార్ట్ ఆపరేషన్స్ కాకుండా హీ వాంట్స్ టు ఎక్స్పాండ్ హిజ్ చారిటీ టు అదర్ కాజెస్ ఆల్సో. ఇతర విషయాలకు కూడా తన ఎంబీ ఫౌండేషన్ యాక్టివిటీస్ని ఎక్స్పాండ్ చేసే ఉద్దేశంలో కూడా ఉన్నారని తెలిసింది. ఇట్స్ ఎ గ్రేట్ జెస్చర్. ఆహ్వానించదగ్గ విషయమే. దాంతోపాటుగా చాలా సంతోషించాల్సిన విషయం, సంతోషించాల్సిన విషయం. ఆ పిల్లల 1000 మందికి పైగా పిల్లల జీవితాలను ప్రసాదించినట్టే కదమ్మా, ఎంత గొప్ప విషయం అది. ఎస్, వాళ్ళందరూ కూడా దేవుడిగా కొలుస్తారు. సో అది కంటిన్యూ చేస్తే ప్రతి ఇంట్లో కూడాను వాళ్ళ గుండెల్లో ఆయన ఫోటో ఉంటుంది, ఆ ఇంట్లో గోడ మీద ఆయన ఫోటో ఉంటుంది. గొప్ప విషయం, గ్రేట్. ఇంకా చిన్న ఏజ్ లోనే ఆయన దేవుడు అయిపోయారు. హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు అండ్ నమ్రత. ఎస్, సుమంటీవీ తరపు నుంచి కూడా ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం సార్. రైట్ సార్, మరొక వార్త. కాదంబరి కిరణ్ గారు రీసెంట్గా రామ్ చరణ్ పై ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూసి చాలా మంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. నిజమే నిజమే అంటూ వాళ్ళు కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. సో ఏంటి ఆ ట్వీట్, ఏ సందర్భంలో కిరణ్ గారు ఇలా ట్వీట్ చేశారు? కాదంబరి కిరణ్ బాగా పాపులర్ యాక్టరు, మంచి సోషల్ సర్వీస్ చేసినటువంటి వ్యక్తి. ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో అతని స్థాయి వ్యక్తి ఆ రేంజ్లో చేయటం అనేటువంటిది గొప్ప విషయం. అతను ఏదో పెద్ద స్టార్ కాదు, పెద్ద డబ్బున్నవాడు కాదు, స్టార్ డైరెక్టర్ కాదు, స్టార్ యాక్టర్ కాదు, బట్ ఇండస్ట్రీలో అద్భుతమైన రిలేషన్స్, అందరితో రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. తను తనకున్నటువంటి రిలేషన్స్ని ఏ విధంగా ఛానలైజ్ చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మనం సైతం అనేటువంటి ఒక కార్యక్రమం, ఒక మిషన్ ఏర్పాటు చేసుకొని తను అడిగితే కాదనకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు స్పందన అనేటువంటిది, సహాయం అనేటువంటిది చేయాలని అందరికీ ఉంటుంది. కానీ దానికి ఒక వేదిక అనేటువంటిది దొరికితే, వాళ్ళకి ఒక సందర్భమో ఒక కారణమో దొరికితే స్పందించడానికి చాలామంది ముందుకు వస్తారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కాదంబరి కిరణ్. అతను నటుడు, దర్శకుడు, నిర్మాత, ఇండస్ట్రీలో చాలా రైటరు, చాలా ఉన్నాయి. పూర్వాశ్రమంలో జర్నలిస్టు కాదంబరి కిరణ్. సో ఇండస్ట్రీలో తనకు చాలా అద్భుతమైన రిలేషన్స్ ఉన్నాయి. చాలా యూనియన్స్లో తను ప్రెసిడెంట్గా, సెక్రటరీగా పదవులు కూడా నిర్వహించినటువంటి వ్యక్తి తను. అతను ఈ కాజ్ చేసుకుని చాలా ఉద్యమ రూపంలో చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు, అభినందిస్తున్నారు. ఆ స్పందించే దాంట్లో భాగంగా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కార్మికుడు చనిపోతే అతని భార్యకు సహాయార్థం అతను ఈ డొనేషన్స్ పోగు చేస్తున్నాడు. అందరినీ అడిగి తెలిసిన వాళ్ళందరినీ అడిగితే డైరెక్టర్ సుకుమార్, సుకుమార్ దగ్గరికి వెళ్ళి అన్న ఇట్లా చనిపోయినమ్మా, చంటి పాప, చిన్న పాప ఉంది, భర్త చనిపోయాడు, ఇలా హెల్ప్ చేయండి అంటే సుకుమార్ యూనిట్గా స్పందించి తను కొంత సహాయం చేశారు. ఇదే విషయం రామ్ చరణ్ గారికి కూడా చెప్పడంతో రామ్ చరణ్ వెంటనే స్పందించి ఆ అమ్మాయికి చాలా మంచి సహాయం చేశారు. ఇదంతా గతించిన మ్యాటర్, చాలా కాలం కింద జరిగిపోయినటువంటి మ్యాటర్ అయిపోయింది. అమ్మాయికి ఏదో చేశారు, ఆ చిన్న పాప కూతురు పేరు మీద కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం అంతా జరిగింది. అనుకోకుండా ఈ మధ్యకాలంలో కాదంబరి కిరణ్ రామ్ చరణ్ ఎదురుపడ్డప్పుడు ఎప్పుడో జరిగిపోయింది దాని గురించి రామ్ చరణ్ గుర్తు పెట్టుకుని, ఏమండి ఆ పాప ఎలా ఉంది, ఆ మదర్ ఎలా ఉంది, వాళ్ళు బాగున్నారా అని చెప్పి తను పరామర్శించడం అనేటువంటిది విని చాలా అతను షాక్ అయ్యాడు. ఎప్పుడో చేసినటువంటి సహాయం తను, కానీ వాళ్ళ యోగక్షేమాన్ని గుర్తుపెట్టుకుని అవటం అనేటువంటి చాలా గొప్ప విషయం. గొప్ప మనసుండగానే బంగారు చెంచేతో పుట్టడమే కాదు, బంగారు మనసుండటం కూడా గొప్ప విషయం. రామ్ చరణ్ పరామర్శకు కాదంబరికి ప్రతిస్పందన ఇది.
అది అతని ట్వీట్ చాలా వైరల్ అయింది. ఆ సందర్భంలో వచ్చినటువంటి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్. ఈ మధ్య మళ్ళీ రామ్ చరణ్ తాలూకు ఒక వేవ్ స్టార్ట్ అయింది కదా, ఒక త్రిబుల్ ఆర్లో కానీ, తర్వాత శంకర్ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవటం కానీ, అలాగే ఉక్రెయిన్ బాధితులకు తను స్పందించిన విషయం కానీ, ఇలా చాలా సందర్భాల్లో తను ఫిలాంథ్రపిస్ట్గా చాలా తండ్రిని మించిపోయే తరయుడు అవుతాడు అన్నట్టుకుంది ఆ విషయంలో. ఎందుకంటే చిరంజీవి గారి విషయం మనకు తెలిసిందే, చిరంజీవి గారు ఎంత కష్టపడి పైకి వచ్చారు. ఈరోజున ఎలా కాజు ఉన్నా సినిమా పరిశ్రమలో ఎవరికి సహాయం కావాలన్నా తన ఏ విధంగా స్పందిస్తున్నారో అందరం చూస్తున్నటువంటి విషయమే. కానీ ఆ విషయంలో తండ్రికి ఏమాత్రం తగ్గని తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్. హీరోయిజం ప్రదర్శిస్తాం లేకపోతే ఆ దాత. ఒక విషయం, గొప్ప విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటేనమ్మా, ఒక వ్యక్తి మహాపండితుడు కావచ్చు, సకల విద్యా పారంగతుడు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, ఎంతెందుకు గొప్ప ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ ఎంతైనా ఉండొచ్చు, ప్రపంచాన్ని అనేది మహా చక్రవర్తి ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తిలో దానగుణం అనేటువంటిది లేకపోతే అంగవైకల్యంతో సమానం. అది అది ఆ మగతనం అంటారు, మగతనం. మగతనంలో మొదటి మగతనానికి గుర్తే దానగుణం. అది అది కావాలి, స్పందించే హృదయం కావాలి, స్పందించే హృదయం. జేబుల్లో కోట్లు పెట్టుకొని రూపాయి ఇసిరేయటం కాదు దానగుణం అంటే, సమయానికి సందర్భానికి తగ్గట్టుగా స్పందించడం దానగుణం అంటే. అలాంటి స్పందన అనేటువంటిది అబ్బా కొడుకులు ఇద్దరిలో, చిరంజీవి గారు రామ్ చరణ్ ఇద్దరిలో కూడా గొప్పగా ఉంది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ వెల్కమ్స్ వస్తాయి. ఈ విషయంలో చాలా గ్రేట్ అనే చెప్పుకుందాం సార్ రామ్ చరణ్ గారు. రైట్, సో ఓవరాల్గా ఈ వారం జరిగిన టాప్ న్యూస్లు జరిగి అంత హైలైట్ అండ్ హాట్ టాపిక్స్ ఇవన్నీ కూడా, మళ్ళీ ఇంకా చాలా కబుర్లు మనకి టాలీవుడ్ నుంచి చాలా వస్తూ ఉంటాయి, వాటన్నిటి గురించి కూడా మీ విశ్లేషణ కావాలని కోరుకుంటున్నాం. చక్కటి వ్యూస్ మాతో షేర్ చేసుకున్నారు ఇవాళ నేను అడిగిన న్యూస్ అన్నిటిపైన. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ.